వరంగల్ వచ్చిన సందర్భంగా అంటే స్కూల్కి వచ్చారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ టైం ఉండే వరంగల్కి వచ్చారు, ఇదివరకు కూడా వచ్చారు ఎవరు? చాలాసార్లు వచ్చాను ఫ్లైట్ కాలేజెస్, మెయిన్లీ ఈటీవీ ఫంక్షన్స్ చాలా జరిగాయి ఇక్కడ, ఆ టైంలో అంతా వచ్చాము. బట్ ఇలా ఒక స్కూల్ ఈవెంట్కి రావటం కదా, ఐ థింక్ ఫస్ట్ టైం రావటం ప్లస్ రియలీ గుడ్. ఇంకా క్యాంపస్ చూసి ఆ ఫీలింగ్ ఇంకా యూనో వి డిడ్ గెట్ త్రూ యాక్చువల్లీ. బట్ బయట నుంచి చూస్తే మాత్రం క్యాంపస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ గుడ్. కొత్తగా ఎస్టాబ్లిష్ చేసిన లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అండి, ఇది బాలుగానే ఉన్నాయండి మీ గ్రాండ్ కెపాసిటీ లాస్ట్ 4 ఇయర్ 3 ఇయర్స్ నుంచి. సో మా బాలు గారు అంబాసిడర్గా ఉన్నారంటే ఆనందమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్. పిల్లలు ఐ మీన్ అరేంజ్మెంట్స్ చూస్తేనేమో చాలా చాలా గ్రాండ్గాను, యూనో అసలు చిన్నపిల్లలు పర్ఫామ్ చేస్తున్నారా లేకపోతే మా సినిమా ఈవెంట్ ఏదైనా జరుగుతుందా అన్నట్లుగా ఉన్నాయి. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ పర్ఫామ్ చేయడానికి. అండ్ ఆఫ్ కోర్స్ వరంగల్ తెలంగాణలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన పట్టణాల్లో ఒకటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది, సేమ్ టైం చాలా అందమైన ఊరు కూడా. సో బాగుంది, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కూడా వచ్చి లేదా మాతో మాట్లాడుతున్నారు. టీవీ ద్వారా చాలా మందికి పరిచయం సుపరిచితులు, అంటే ఈటీవీ కావచ్చు మిగతా అంటే వరంగల్కి వచ్చారు కదా, ఒక చిన్న ఏదంటే ఒక పాట అంటే మీరు శాస్త్రీయ సంగీతం లో బాగా తిట్టా అని చెప్పేసి తెలుసు మాకు కూడా చిన్నగా ఏదైనా ఒకటి. లేదండి నేను తిట్టలేదు, మాకైతే అలా చూసినప్పుడు అయితే మీరు దాని చాలా అద్భుతంగా పాడేవారు, మామూలుగా పాడేవారు పాడు కాసేపట్లో మీరు అయితే జస్ట్ ఇక్కడ జస్ట్ ఇప్పుడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వరములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వరములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. నిజంగా కూడా మీరు కిలవరంకి వస్తే ఆ రాతి శిల్పాలు కూడా కరిగిపోతాయి, అంత అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతంగా పాడారు చెప్పండి. అంటే ఇదివరకు ఏమైనా వరంగల్కి వచ్చారా? ఇక్కడ ఏమైనా వరంగల్లో గతంలో సునీత గారు చెప్పినట్టు ఈటీవీ కార్యక్రమాలు కొన్ని వేరే ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు వాళ్ళందరూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రావడం జరిగింది. వరంగల్ మా ఫ్రెండ్ ప్లేబ్యాక్ సింగర్ దీపకర్ దిగురే, సో తన మ్యారేజ్ ఫంక్షన్ అంతానికి కూడా మేము వరంగల్ రావడం జరిగింది. అంట చాలా మంచి ఊరు అండ్ భద్రకాళి అమ్మవారి గుడి, వేయి స్తంభాల గుడి ఇవన్నీ చాలా ఫేమస్. మంచి హెరిటేజ్, చాలా సంతోషంగా ఉంది. ఈసారి మన ఎస్ఆర్ కాలేజ్ మా రమాదేవి గారు ఆత్రేయంలో నేను సునీత గారితో కలిసి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది.